అసలు సినిమాల స్కోపే లేదు. ఇంకోటి మొత్తం రామ్ చైన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చిండు, ఎన్టీఆర్ పట్టించుకోవడం ఆలోచించు. మొత్తం మీద ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ తప్ప ఎన్టీఆర్ కి క్యారెక్టర్ లేదు. వాడుకోవాల్సిన వాడుకోలేదు, వాడుకోవద్దు అనుకున్నాని వాడుకుండు. అంటే ఏ రకంగా ఏ రకంగా అయినా కానీ రామ్ చరణ్ హైలైట్ చేసిండు, జూనియర్ ఎన్టీఆర్ ని వాడుకోకుండా అలా వదిలిపెట్టి. ఖచ్చితంగా 100% ఎన్టీఆర్ ఫ్యాన్ నేను. ఎక్కడ తగ్గింది ఏంటి అసలు మీరు? ఎన్టీఆర్ కి ఎక్కడ స్కోప్ ఇవ్వలేదు. ఒక కొమల మీ సాంగ్ తప్ప ఎక్కడ కూడా ఎన్టీఆర్ వాడుకోలేదు. అత్ర పాప్ సినిమా ఎస్ ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ ఏమనిపించింది అంటే ఒక సైడ్ క్యారెక్టర్ ఇచ్చింది అనిపించింది ఎన్టీఆర్ కి. అంతే వరస్ట్ సినిమా. ఇంట్రడక్షన్ ఈ రౌండ్ కాబట్టి ఇచ్చిండు అంతే కథ. తర్వాత ఎన్టీఆర్ కి క్యారెక్టర్ లేదు, మొత్తం రామ్ చరణ్ రామ్ చరణ్ రామ్ చరణ్. అదే రామ్ చరణ్ పెట్టి సైడ్ క్యారెక్టర్ ఎన్టీఆర్ బదులు తోడో చిన్న చిన్న హీరోలు ఉంటారు కదా మన నవదీపో లేకపోతే రకరకాల సారీ పేరు అనొద్దు ఒక రకరకాల వాళ్ళని ఆడుకుంటే బాగుండేది. జూనియర్ ఎన్టీఆర్ ఆడుకుని అనవసరంగా ఒక 4 సంవత్సరాలు ఎన్టీఆర్ ఖరాబ్ చేసి ఈ లోపు 2 సినిమాలు చేసి ఇంకా ఇంకేదో ప్రయోగాలు చేశాడు. కానీ అంటే ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారికి పాన్ ఇండియా స్టార్ అంత స్టామినా ఉంది అవుతారు? ఎన్టీఆర్ కి ఎప్పుడైనా పాన్ ఇండియా స్టార్ స్టార్డమ్ ఉంది, ఆ యాక్టింగ్ ఉంది, ఆ క్యాపబుల్ ఉంది. కానీ అనవసరంగా ఒక 4-5 ఇయర్స్ వేస్ట్ అయిపోయింది అంతే. అది ఓన్లీ రాజమౌళి నమ్మి. సినిమా ఫ్యాన్ అని కాదు కానీ సినిమా అయితే చాలా బాగుంది. కాబట్టి బాహుబలి తర్వాత దానికంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్ లే కానీ అనుకున్నంత లేదు, అంతే సాటిస్ఫై కాదు కొంచెం. సినిమా అయితే బాగుంది. సాంగ్స్ డాన్స్ నాటకాలు చెప్పాలి, సాంగ్స్ బాగున్నాయి, ఓవరాల్గా మూవీ ఫైట్స్ బాగున్నాయి.